నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. బ్రిటిష్లో అనేక నెలలుగా ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వినపడుతూ ఉన్నాయి. ఇక ఊహాగానాలకు తెరదించుతూ బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇక కేబినెట్ భేటీ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల ప్రకటన తర్వాత శుక్రవారం నాడు బ్రిటన్ పార్లమెంటు రద్దు చేయనట్లు రిషి సునక్ కార్యాలయం తెలిపింది. ఇక యూకేలో జరిగినటువంటి 2025లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ 8 నెలల ముందుగానే రిషి సునక్ ముందస్తుకు వెళ్లారు. ఇక పార్లమెంటును రద్దు చేయమన్న రిషి అభ్యర్థులు బ్రిటన్ రాజు ఆమోదించారు. ఇక 2016లో బ్రెగ్జిట్ రెఫరెండం తర్వాత జరగబోయే 3 సాధారణ ఎన్నికలు ఇవి. ఇక అంతర్గత ఓట్ల ద్వారా 2022 అక్టోబర్లో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రిషి సునక్ నియామకం అయ్యారు. అయితే ప్రధానమంత్రిగా ఓటర్లను ఎదుర్కోవడం మాత్రం రిషికి ఇదే తొలిసారి. ఇక కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోతుందని ప్రీ పోల్ సర్వేలు సూచిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష లేబర్ పార్టీ అధికారంలోకి రాబోతుందని సర్వేలు చెబుతూ ఉన్నాయి. ఇక 4 జూలైన ముందస్తు సాధారణ ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.